లో జగన్ గతంలో కన్నా పెరిగిన ఓటు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖాతాలో దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లు టైమ్స్ నౌ సర్వేలో వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉందని ప్రత్యర్థులు కనీసం దాని దరిదాపుల్లో కూడా లేరని జాతీయ స్థాయి మీడియా సంస్థ టైమ్స్ నౌ పేర్కొంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ సాధించిన ఓట్ల శాతం కన్నా ఇప్పుడు ఆయన మరింత బలంగా ఉన్నారని ఓట్ల శాతం కూడా బాగా పెరిగిందని ఆ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు లోక్సభ సీట్లు సాధిస్తుందని ఆ సంస్థ చెబుతోంది గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఓట్ల షేర్ సాధించిన జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు లోక్సభ స్థానాలు సాధించారు అయితే ఈ నాలుగేళ్ల పాలనలో ఆయన మరింత ప్రజాభిమానం చూరగొని ఓట్ల శాతాన్ని యాభై ఒకటి పాయింట్ మూడు శాతానికి పెంచుకున్నట్లు ఈ క్రమంలోనే లోక్సభ స్థానాలు సైతం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు రావచ్చని ఆ సర్వే వెల్లడిస్తోంది గత సర్వేల్లోనూ ఇదే తరహా ఫలితాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజాభిమానం మరింత పెరిగిందని గతంలో సర్వేలు చేసిన సంస్థలు కూడా వెల్లడించాయి గతంలో టైమ్స్ నవ్ భారత్ అనే సంస్థలు సంయుక్తంగా చేసిన సర్వేలో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు లోక్సభ స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేసింది పొలిటికల్ క్రిటిక్ అనే మరో సంస్థ ఇటీవల చేసిన సర్వే ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం నూట ఐదు స్థానాలు ఉండగా అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లతో నూట ముప్పై ఐదు ఎమ్మెల్సీ సీట్లు గెలుస్తుందని తెలుగుదేశం పార్టీ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఓట్లతో ముప్పై ఐదు ఎమ్మెల్సీ సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది జనసేన బీజేపీల కూటమికి దాదాపు ఎనిమిది శాతం ఓట్లు దక్కుతాయని తేల్చింది ఇక లోక్సభ స్థానాలకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఇరవై ఒక్క స్థానాలు తెలుగుదేశానికి నాలుగు సీట్లు రావచ్చని అంచనా వేసింది ఇది వీటితో పాటు పోల్ స్ట్రాటజీ గ్రూప్ అనే మరో సంస్థ చేపట్టిన సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి ఓట్ షేర్ ఏకంగా యాభై ఆరు శాతంగా తేలింది ఇక తెలుగుదేశానికి ముప్పై ఏడు శాతం ఓట్ షేర్ ఉండగా జనసేనకు దాదాపు ఏడు శాతం ఓట్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది ఈ సర్వేలు ప్రజల నాడీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మళ్లీ జగన్మోహన్ రెడ్డికి బాజా భజంత్రీలతో అధికారం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది అధికారం చేపట్టిన నాటి నుంచి పేదల సంక్షేమానికి ఓవైపు పథకాలు అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి కోసం అటు సాగునీటి ప్రాజెక్టులు పోర్టులు విద్య వైద్య రంగాల్లో గణనీయమైన మార్పును సాధించే దిశగా జగన్ కృషి చేస్తున్నారు ఈ క్రమంలోనే రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడం పేదరికం తగ్గడం సులభతరం వాణిజ్య విధానం అమలు చేసే విషయంలో ఏపీ ర్యాంకింగ్ గణనీయంగా మెరుగుపడటం వంటి సత్ఫలితాలు వస్తున్నాయి రాష్ట్రంలో పేదరికం తగ్గడానికి సంక్షేమ పథకాలు అమలు నేరుగా ఖాతాల్లోకి నిధులు జమ చేయడం వంటి చర్యలు బాగా దోహదపడినట్లు సర్వే సంస్థల అభిప్రాయ సేకరణలో తేలింది